ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని మనల్ని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు. ఇంటింటికి వచ్చి మీ వివరాలు కనుక్కుంటున్నారు. కొంపల్ని కూల్చే మార్గం ఇది ఎక్కడ? నాకైతే అర్థంగా నీకేం సంబంధం? 5000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది? గోనసంచులు మోసే ఉద్యోగం. ఎప్పుడంటే ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళడం, డే టైం మగవాళ్ళు ఉండరు, విలువ తల్లి. ప్రియమైన పింఛన్దారులారా, మీ ఈ పరిస్థితికి కారణం టీడీపీయే. ఫిబ్రవరిలో టీడీపీకి చెందిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ, ఎన్జీఓ ముసుగులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వాలంటీర్లు ప్రజలకు వారి ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. March 30 వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ప్రయోజనాలు మరియు సంబంధిత కార్యకలాపాలను మీ ఇంటి వద్దకు అందించకుండా నిషేధిస్తూ ఎస్ఈఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో నెలవారీ పింఛన్ పంపిణీ కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది. April 1 ఎసి నిర్ణయం కారణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వాలంటీర్లు నేరుగా మీ ఇంటి వద్దకే పింఛన్ నగదును తీసుకురాలేకపోయారు. దీనివల్ల 66 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఎంతగానో ఇబ్బందులు పడ్డారు. దీనివల్ల 30 మందికి పైగా వృద్ధులు చనిపోవడం బాధాకరం. April 2 పింఛన్ సొమ్మును సకాలంలో అందజేయాల్సిన అవసరాన్ని గుర్తించిన జగన్